భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, మున్సిపల్ రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల అధికారులతో కరీంనగర్ అర్బన్ రూరల్ ప్రాంతాలలో అక్రమ కట్టడాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే కూల్చివేయాలని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రమే అనుమతి తీసుకొని పై అంతస్తును నిర్మిస్తే అట్టి నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. భవన నిర్మాణాల కోసం మున్సిపల్లో దరఖాస్తు చేసుకునే వారికి 21 రోజుల గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. 75 చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే అనుమతి అవసరం లేనప్పటికీ దరఖాస్తు మాత్రం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం కరీంనగర్ అర్బన్, బొమ్మకల్, తిమ్మాపూర్, కొత్తపల్లి పరిధిలోని అక్రమ కట్టడాలు, లేఅవుట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతిరోజు నగరంలో సర్వే చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్లాన్ ప్రకారం ముందు మనం వెరిఫై చేయాలి. సో దీస్ కేసెస్ లో బిల్డింగ్ లో నౌ వి డోంట్ వాంట్ ఎనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వితౌట్ టీఎస్డిఆర్ ఫ్రీ పాస్ అప్రూవల్ లేకుండా ఏ బిల్డింగ్ కట్టకూడదు. దట్ ఈస్ రిగార్డింగ్ టీఎస్డి పాస్. సో ఇర్రెగ్యులర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వితౌట్ అప్రూవల్ విల్ బి టేకెన్ సీరియస్ యాక్షన్. సో విల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ కన్సర్న్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కమిషనర్ ఆర్ మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళు పర్సనల్ రెస్పాన్సిబుల్. సో దీస్ ఆర్ ది థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో లేఅవుట్ ఆల్సో షుడ్ బి రెగ్యులేటెడ్ అండర్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్, కొత్త యాక్ట్ ప్రకారం దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలి. లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఇల్లీగల్ లేఅవుట్ గురించి కూడా వీఆర్ సెట్ అప్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అండ్ మండల్ టాస్క్ ఫోర్స్. సో దానిలో పోలీస్ అఫీషియల్స్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్ రోల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ హ్యాపన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టాస్క్ ఫోర్స్ మున్సిపల్ ఆఫీసులు పెట్టిన తర్వాత మున్సిపల్ పంచాయతీలు వారి ఏమైనా ఎఫెక్టివ్లీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ బికాస్ వారే పర్మిషన్ ఇస్తారు, వారే ఎన్ఫోర్స్మెంట్ ప్రాబ్లం వస్తుంది.